విశ్వనగరంగ హైదరాబాద్ దూసుకుపోతోంది. నగరంలోని ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. లగ్జరీ ఇళ్లకైతే భలే గిరాకీ నడుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ 34% వృద్ధిని సాధించింది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ PropTiger.com సంస్థ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ ఇండ్లకు డిమాండ్ కొనసాగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం జులై సెప్టెంబర్లో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో నమోదైన నివాస విక్రయాల వివరాలను ఆర్ఈఏ ఇండియాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ హౌసింగ్ బ్రోకరేజీ PropTiger.com వెల్లడించింది. రియల్ ఇన్సైడ్ రెసిడెన్షియల్ జులై సెప్టెంబర్ 2023 పేరిట గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై ఎంఆర్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ నగరాల్లో సేల్స్ పై ఈ రిపోర్టు వచ్చింది. ఈ నగరాల్లో హౌసింగ్ సేల్స్ 22%, కొత్త నిర్మాణాలు 17% పెరిగాయన్నది. రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం జులై సెప్టెంబర్లో ఈ 8 నగరాల్లో 83,220 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే ఈసారి 1,01,220 యూనిట్ల విక్రయాలు జరిగాయి. చెన్నై మినహా అన్ని నగరాల్లో ఈసారి వృద్ధి కనిపించినట్టు PropTiger.com తెలియజేసింది. అలాగే కొత్త ప్రాజెక్టులు 17% ఎగిసి 1,23,080 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు 1,04,820 యూనిట్లే కాగా అమ్మకాల్లో ముంబై, ఎంఆర్, పూణేల వాటానే దాదాపు సగం ఉన్నాయని తెలిపింది. అయితే దేశ వాణిజ్య రాజధాని ప్రాంతం కావడం ఇందుకు కలిసొచ్చింది. హైదరాబాద్లో నిరుడు జులై సెప్టెంబర్తో పోల్చితే ఈ ఏడాది జులై సెప్టెంబర్లో ఇండ్ల విక్రయాలు 3,620 యూనిట్లు పెరిగాయి. పోయినసారి 10,570 ఇండ్లు అమ్ముడయ్యాయి. ఈసారి 14,190 ఇండ్లకు విక్రయాలు పెరిగాయని PropTiger.com తమ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే చెన్నైలో 12% ఇండ్లు అమ్మకాలు ఈసారి క్షీణించినట్టు తేలింది. కాగా ఈ జులై సెప్టెంబర్లో నివాసానికి సిద్ధంగా ఉన్న ఇండ్ల అమ్మకాలు 14% ఎక్కువగా అమ్ముడయ్యాయి. అలాగే కోటి రూపాయలకు పైగా ఇండ్ల విక్రయాలు 31% పెరిగాయని స్పష్టమైంది. 8 నగరాల్లోని అపార్ట్మెంట్లు, విల్లాల విక్రయాలను PropTiger.com తమ రిపోర్టులో పరిగణలోకి తీసుకుంది. కాగా PropTiger, కాగా Housing.com, Makan.com సైతం PropTiger.com కు అనుబంధ సంస్థలు. దేశంలోని టాప్ 8 నగరాల్లో హౌసింగ్ మార్కెట్లు వృద్ధి పథంలో సాగుతున్నాయి. పాజిటివ్ కన్స్యూమర్ సెంటిమెంట్ కలిసొస్తున్నది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, ప్రజల ఆదాయం పెరగడం సేల్స్ను పెంచుతుందని PropTiger.com తెలిపింది. హైదరాబాద్ సహా దేశంలోని టాప్ 7 నగరాల్లో 40 కోట్లు ఆపై విలువైన అల్ట్రా లగ్జరీ ఇండ్ల విక్రయాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనారక్ గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా మొత్తం ఈ 7 నగరాల్లో 58% ఇండ్లు అమ్ముడయ్యాయని తెలిపింది. అయితే ముంబైలోనే ఏకంగా 53 యూనిట్లు అమ్ముడవడం విశేషం. మిగతా 5 రాష్ట్రాల్లోని ఢిల్లీ, ఎన్సీఆర్కు చెందినవి 4 ఉండగా వీటిలో గురుగ్రామ్లో 2 అపార్ట్మెంట్లు, ఢిల్లీలో 2 బంగ్లాల లావాదేవీలున్నాయి. ఇక 1 హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అమ్ముడైనట్టు అనారాక్ తెలియజేసింది. చెన్నై, కోల్కతా, బెంగళూరు, పూణెల్లో సేల్స్ లేవన్నది. ఇక నిరుడు మొత్తంగా ఈ నగరాల్లో 13 అల్ట్రా లగ్జరీ ఇండ్లే అమ్ముడయ్యాయి. ఈసారి అవి 58కి పెరగగా వీటి విలువ 4,063 కోట్లుగా ఉన్నది. గత ఏడాది అమ్మకాల విలువ 1,170 కోట్లు. అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ నుంచి వీటికి డిమాండ్ కనిపిస్తున్నట్టు అనరాగ్ చైర్మన్ అనుజ్ పురి వెల్లడించారు. కాగా ముంబైలో జరిగిన 53 లావాదేవీల్లో 200 కోట్లకు పైగా విలువైనవి 3 ఉన్నాయి. 100 నుంచి 200 కోట్ల మధ్య 7 ఇండ్ల ధరలున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో జరిగిన లావాదేవీల్లోనూ 2 ఇండ్లు 1,00,100 కోట్ల పైనే పలికాయి.
హైదరాబాద్ తో పాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ లో 4 కోట్లకు పైగా విలువైన ఇళ్ల అమ్మకాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సిబిఆర్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. మొత్తం విక్రయాల్లో ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ ల వాటానే 90% ఉండడం విశేషం. ఢిల్లీ ఎన్సీఆర్ 37%, ముంబై 35%, హైదరాబాద్ 18% వాటాలతో ఉన్నాయి.